హాయ్ ఫ్రెండ్స్, ది ఎక్సోర్సిస్ట్ ఎపిసోడ్ 2కి అందరికీ స్వాగతం. మీరు ఇంకా ఎపిసోడ్ 1 చూడలేదా? అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే చూసేయండి. ఎందుకంటే ఎపిసోడ్ 1 చూడకుండా ఎపిసోడ్ 2 చూస్తే మీకేమీ అర్థం కాదు. సో ఇక స్టోరీలోకి వెళ్ళబోయే ముందు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సెకండ్ ఎపిసోడ్లో ఒక చర్చి ఫాదర్ ఒక చిన్న పిల్లాడి చేతికి బైబుల్ ఇచ్చి డీమాన్కి పాసెస్ అయిన ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు. ఆ డీమాన్కి పాసెస్ అయిన వ్యక్తి ఎవరిని అటాక్ చేయకూడదని చెప్పేసి అతని చేతిలో కాళ్ళనే కట్టేసుంటాడు. ఆ పిల్లాడు ఆ పాసెస్ అయిన వ్యక్తి ముందు నించుని ఎలాంటి భయం లేకుండా బైబుల్ని చదువుతాడు. నిజానికి ఆ పిల్లాడు ఎవరో కాదు, ఫాదర్ మార్కస్. ఫాదర్ మార్కస్ చిన్నప్పటి నుండి ఎక్సోర్సిజం ఎలా చేయాలి అనేది చాలా క్లియర్గా నేర్చుకున్నాడు. ఇక ప్రెజెంట్లో ఏంజెలా వాటర్ తాగడానికి బయటికి వస్తుంది. కేసీ ఒక్కతే అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని డిమానిక్ వాయిస్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఏంజెలా కేసీ మాట్లాడేదంతా తన ఐప్యాడ్లో రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోని థామస్కి సెండ్ చేస్తుంది. ఇక థామస్ ఆ వీడియో క్లిప్ని ఎక్సోర్సిజం చేయడానికి ప్రూఫ్గా చూపించడానికి తన సీనియర్ బిషప్ అయిన ఈగన్ దగ్గరికి వస్తాడు. ఎక్సోర్సిజం చేయాలి అంటే ఖచ్చితంగా సీనియర్స్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ మార్కస్ మాత్రం ఎవరిని పట్టించుకోడు. తనకి ఎప్పుడు ఎక్సోర్సిజం చేయాలనిపిస్తే అప్పుడు చేస్తాడు. ఇటువైపు బిషప్ థామస్ దగ్గర ఉన్న ఫుటేజ్ను చూసి ఈ అమ్మాయికి ఇప్పుడు కావాల్సింది ఎక్సోర్సిజం కాదు, ఒక మంచి సైకియాట్రిస్ట్. ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయిని డీమన్ పాసెస్ చేయలేదు, నువ్వు ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టు. నెక్స్ట్ మంత్ రోమ్ క్యాథలిక్ చర్చ్కి హెడ్ అయిన పోప్ అనే వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు. అతనికి వెల్కమ్ చెప్పే కమిటీలో నువ్వు కూడా ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు మన చర్చిలో అన్ని మంచి పనులే చేసి మంచి పేరుని సంపాదించి పెట్టావు. ఇలాంటి టైంలో నువ్వు నీ వర్క్ మీద ఫోకస్ అయ్యి, అంతేకాని ఎలాంటి ఎక్సర్సిజమ్స్ జోలికి వెళ్ళకు అని చెబుతాడు. నెక్స్ట్ సీన్లో ఏంజెలా మరియా వాల్టర్స్ అనే మహిళని మీట్ అవుతుంది. మరియా కూడా థామస్ లాగే చర్చ్ వెల్కమ్ మెంబర్ అయి ఉంటుంది. వీళ్ళంతా కలిసి పాప్కి అలాగే అతని వెనకాల వచ్చిన వాళ్ళకి స్టే చేయడానికి ఏదైనా మంచి హోటల్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎలాగో ఏంజెలాకి పెద్ద హోటల్ ఉంది కదా, ఇక ఏంజెలా మా హోటల్లోనే స్టే చేయండి అని చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత ఏంజెలాకి కేసీ నుండి ఫోన్ వస్తుంది. అయితే కేసీ నార్మల్గా కాకుండా భయంకరంగా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఏంజెలా ఏమో కేసీకి ఏదైనా ప్రాబ్లం జరిగిండవచ్చు అని చెప్పేసి ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం వెతుకుతుంది. కేసీ రూమ్లో కేసీ కాకుండా తన ఫోన్ మాత్రమే ఉంటుంది. ఇంతకుముందే కేసీ, క్యాథరిన్ అండ్ హెన్రీ వీరి ముగ్గురు బయటకు వెళ్ళుంటారు. ఏంజెలా వచ్చిన కొద్దిసేపటికి వాళ్ళ ముగ్గురు కూడా ఇంటికి వస్తారు. సరే, వీళ్ళంతా బయటికి వెళ్ళిపోతే మరి ఇప్పుడు కేసీ ఫోన్ నుండి ఎవరు ఫోన్ చేసినట్టు? అయితే ఏంజెలాకి మాత్రం ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే కేసీ ఫోన్ తీసుకుందామని చెప్పేసి ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుంటుంది. ఆ ఫోన్ కింద చాలా పురుగులు ఉంటాయి. ఆ పురుగులను చూసి వాళ్ళంతా ఆశ్చర్యపడతారు. ఇటువైపు థామస్ బయటికి జాగింగ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఆ పాస్టర్ మార్కస్ ఉంటాడు. మార్కస్ థామస్కి సహాయం చేయడానికి అతనికంటే ముందే ఇంటికి వచ్చాడు. యాక్చువల్లీ మార్కస్ జెసికా థామస్కి రాసిన కొన్ని లవ్ లెటర్స్ కూడా చదివేశాడు. అండ్ జెసికాకి అలాగే థామస్కి మధ్య ఉన్న రిలేషన్ని కూడా మార్కస్ తెలుసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్సర్సిజం చేస్తున్నప్పుడు ఆ డీమన్స్ వాళ్ళ వీక్ పాయింట్ని చూసుకుని వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. అప్పుడు థామస్ వాళ్ళ చెల్లికి చెప్పినట్టే ఆవిడ కేవలం నా ఫ్రెండ్ మాత్రమే అని చెప్పేసి మార్కస్కి కూడా చెబుతాడు. అయితే అది నిజం కాదు, థామస్ ఇప్పటికీ జెసికాని లవ్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు కేసీ స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఆపోజిట్ టీంలో ఉన్న ఒక అమ్మాయి కేసీని పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అదే టైంలో కేసీ క్యాథరిన్ పక్కనే కూర్చున్న ఒక వ్యక్తిని చూస్తుంది. అతన్ని చూస్తూ ఉండగానే కేసీ డీమన్కి పాసెస్ అయిపోతుంది. అలాగే వాళ్ళ అపోనెంట్ టీంలో ఉన్న అమ్మాయి, అంటే ఇంతకుముందు కేసీని ఏడిపించింది కదా, ఆ అమ్మాయి యొక్క కాలుని కేసీ విరక్కుటేస్తుంది. అది కూడా దూరం నుండి కనుసైగ చేస్తూ. అసలంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మనకు ఇంకో కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. కేసీ అండ్ క్యాథరిన్ ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో ఈరోజు ఏం జరిగింది, అక్కడ ఈరోజు ఏం జరిగింది అనే విషయాల్ని క్యాథరిన్ వాళ్ళ నాన్న హెన్రీతో చెప్పేస్తుంది. ఇక ఏంజెలా తన భర్త హెన్రీ దగ్గరికి వెళ్ళి మనం ఇన్ని రోజులు క్యాథరిన్ బిహేవియరే బాగాలేదు అనుకున్నాం, అయితే ఆ డీమన్ క్యాథరిన్ని కాకుండా కేసీని ప్రాసెస్ చేసింది. ఈ విషయాలని చెప్తున్నప్పుడు కేసీ భయంకరంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఏంజెలా గమనిస్తుంది. మరుసటి రోజు ఏంజెలా థామస్ దగ్గరికి వచ్చి కేసీకి హెల్ప్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు థామస్ ఏంజెలాతో, మా బిషప్ ఇంకా మేము ఎక్సోర్సిజం చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వలేదు,
కేసీ వంట్లో నిజంగా డీమన్ ఎంటర్ అయింది అనే విషయం బిషప్ కి తెలిసేంత వరకు అతను ఎక్సర్సిజం చేయడానికి పర్మిషన్ ఇవ్వడు. అందువల్ల మనం ఏమైనా చేద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంజలా ఎవరికి తెలియకుండా ఒక ఖాళీ బాటిల్ని తీసుకుని అక్కడ ఉన్న కొన్ని హోలీ వాటర్ని నింపుకుంటుంది. అదే టైంలో అక్కడికి ఫాదర్ మార్కస్ వచ్చి ఈ హోలీ వాటర్ని కేసీ తాగే నీళ్ళలో కలపండి అని చెప్పేసి చెబుతాడు. ఇటువైపు థామస్ చర్చిలోనే హోమ్లెస్ టు ద హౌసెస్ అనే ఒక ప్రాజెక్ట్ని చేస్తూ ఉంటాడు. అంటే డబ్బు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి సహాయం చేసే ప్రాజెక్ట్ అన్నమాట. అయితే ఆ చర్చికి ఇల్లు లేని వాళ్ళు బయట రోడ్డు పక్కల టెంట్లు వేసుకున్న వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళ కష్టాలు ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. కేసీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తున్నప్పుడు ఆమె దగ్గరికి ఒక హోమ్లెస్ పర్సన్ వచ్చి, నువ్వు చాలా స్పెషల్, అందుకే వాడు నిన్ను సెలెక్ట్ చేశాడు, అతను నిన్ను టచ్ చేస్తుంటే నేను కూడా నిన్ను టచ్ చేస్తాను అని చెప్పేసి కేసీని టచ్ చేయడానికి వెళ్తాడు. అదే టైంలో అక్కడికి మార్కస్ వచ్చి అతన్ని ఆపి పక్కకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు అతన్ని కూడా ఏదో ఒక డీమన్ పొసెస్ చేసింది అని మార్కస్కి అర్థమవుతుంది. తర్వాత మార్కస్ ఆ వ్యక్తిని ఫాలో చేస్తూ ఆ వ్యక్తి ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఆ వ్యక్తి మాత్రం అటుగా వెళ్ళి ఒక వ్యాన్ని ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతని టెంట్లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడానికి మార్కస్ వెళ్ళినప్పుడు అక్కడికి ఒక డీమన్ వస్తుంది. ఐ మీన్ డీమన్ వల్ల పసెస్ చేయబడిన ఒక మహిళ. ఆ మహిళ మార్కస్తో, ఫాదర్ మార్కస్ అంటే మా అందరికీ తెలుసు, ఆ పేరు వినగానే మేమందరం చాలా భయపడిపోయేవాళ్ళం, ఎప్పుడైతే ఆ అబ్బాయి చనిపోయాడో అప్పటి నుంచి నీ పవర్స్ అని తగ్గిపోయాయి అని ఆ డీమన్ కి పసెస్ అయిన మహిళ మార్కస్తో చెబుతుంది. అప్పుడు మార్కస్ ఒక క్రాస్ని తీసుకుని ఆమెపై ఎక్సర్సిజంని చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఆమెకి ఏమీ అవ్వదు. దీనికి కారణం ఏంటంటే ఆ పిల్లాడు చనిపోయిన తర్వాత మార్కస్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోయి ఉంటాయి. అందువల్ల ఆ డీమన్కి పసెస్ అయిన మహిళ చెప్పినట్టు అతనిలో శక్తి కూడా తగ్గిపోయింది. ఇటువైపు ఏంజలా తన ఫ్యామిలీతో పాటు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు కేసీ తాగాల్సిన నీళ్ల గ్లాసులో హోలీ వాటర్ని కలిపి ఇచ్చేస్తుంది. కేసీ మధ్య మధ్యలో ఆ గ్లాస్ తీసుకుని వాటర్ తాగుతుంది. అయినా కూడా ఆమెకి ఏమీ అవ్వదు. ఇక భోజనం చేయడం అయిపోయిన తర్వాత నేను వెంటనే ఒక బుక్ చదవాలి అని చెప్పేసి అబద్ధం చెప్పి తన రూమ్కి వచ్చి బాత్రూంలో వామిటింగ్ చేసుకుంటుంది. ఆ వామిటింగ్తో పాటు కొన్ని భయంకరమైన విచిత్రమైన పురుగులు కూడా బయటికి వచ్చాయి. ఇలా జరగడం చూసి కేసీ చాలా భయపడిపోతుంది. అయినా కూడా ఆ విషయాన్ని ఇంట్లో ఎవరితో చెప్పదు. తర్వాత ఆమె బుక్ చదువుతో ఇంటి బయట కూర్చున్నప్పుడు ఆమెకి ఇంతకుముందు స్పోర్ట్స్ గేమ్లో కనిపించిన వ్యక్తే ఇక్కడికి వస్తాడు. ఇక కేసీ తన మనసులో ఏముందో ప్రతి ఒక్కటి ఆ వ్యక్తితో చెప్పుకుంటుంది. వారిద్దరూ మాట్లాడుకోవడం బయట ఉన్న హెన్రీకి వినిపించేస్తాయి. హెన్రీ విండోలో నుండి తొంగి చూస్తే హెన్రీకి కేసీ మాత్రమే కనిపిస్తుంది. అంతేకాని ఆమె పక్కన ఉన్న ఆ వ్యక్తి కనిపించట్లేదు. అయితే కేసీ ఇప్పటి వరకు ఆ వ్యక్తిని నా మనసులో మాట విని ఏంజల్ అని ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి మనిషి రూపంలో ఉన్న డీమన్ అని కేసీకి తెలియదు. ఆ డీమన్ కేసీకి మాత్రమే కనిపిస్తాడు, వేరే వాళ్ళు ఎవ్వరికీ కనిపించాడు. అలా కేసీ దగ్గర మంచిగా మాట్లాడుతూ ఆమెని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు ఫాదర్ మార్కస్ థామస్ కి తన ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటాడు. నిజానికి ఫాదర్ మార్కస్ తన లైఫ్ లో చాలా కష్టాలు అనుభవించాడు. మార్కస్ చిన్నప్పుడు మార్కస్ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని చంపేశాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుండి మార్కస్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. అంతేకాదు మార్క్ చర్చ్కు వెళ్తున్నప్పుడు అతని వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఫస్ట్ టైం మార్కస్ కి ఆ చర్చిలో ఎక్సర్సిజం చేయమని చెప్పేసి పర్మిషన్ దొరుకుతుంది. అంతేకాదు ఆ డీమన్కి పాసెస్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు మార్కస్ కి భయం వేయలేదు. ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతనికి బ్రతకడానికి ఇప్పుడు సరైన రీజన్ దొరికింది. ఈ అన్ని విషయాల్ని మార్కస్ థామస్ కి చెబుతాడు. ఇక మార్కస్ థామస్ తో మనం అనుకుంటున్నట్టు ఆ డీమన్ కేసీని మాత్రమే పొసెస్ చేయలేదు. వాటి డైమెన్షన్స్ లో ఉన్న డీమన్స్ అన్ని కిందికి వచ్చి మనుషుల్ని పొసెస్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి పరిష్కారం కనుక్కోవడానికి మనిద్దరం కలిసి వర్క్ చేయాలి అని చెబుతాడు. మరోవైపు ఒక పిల్లాడు తన ఇంటికి వాపసు వస్తాడు. ఆ పిల్లాడు ఇంటికి రాబోయే ముందు అక్కడికి కొంతమంది వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చాలా దారుణంగా చంపేసి ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చిన తర్వాత ఆ పిల్లాన్ని కూడా చంపి ఆ చనిపోయిన బాడీస్ లో ఒక్కొక్క పార్ట్ని కలెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళలో ఆ డీమన్కి పాసెస్ అయిన ఆ హోమ్లెస్ వ్యక్తి కూడా ఉంటాడు. వాళ్ళు వేరే వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని చంపేసి వాళ్ళ బాడీ పార్ట్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. ఈ విషయం న్యూస్ మూలంగా మార్కస్ కి తెలుస్తుంది. మార్కస్ బయటికి వచ్చి తన ఇంటి ముందు అతికించిన ఒక పోస్టర్ని చూస్తాడు. ఆ పోస్టర్లో హీఈస్ కమింగ్ అని రాసుంటుంది.
అంటే క్యాథలిక్ చర్చ్ యొక్క పాప ఇక్కడికి వస్తున్నాడు అని దాని అర్థం. సో రెండో ఎపిసోడ్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.